మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే నేటి నుంచి అంటే సోమవారం జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లను, వృద్ధాప్య పెన్షన్లు, రకరకాల పెన్షన్లను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సోమవారం అంటే జూలై 1 నుంచి చేపట్టింది. గతంలో నెలకు 3,000 రూపాయలుగా ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు అంటే మేము ఈ పెన్షన్ పెంచడాన్ని ఏప్రిల్ 1 నుంచి అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తాం అని చెప్పి ఈ అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా 3,000 అంటే 4,000 చొప్పున 3,000 ఎరియర్సు, ఈ నెల 4,000 కలిపి 7,000 ఒక్కొక్కరికి మా పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అధికారులని పూర్తిగా ఈ రంగం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆదేశాలు ఇచ్చారు. శనివారానికే బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేయాలని, పెన్షన్ డబ్బును విడుదల చేసి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు ఆదేశాలు ఇచ్చి డబ్బు డ్రా చేసి రెడీగా ఉంచారు. నేరుగా సచివాలయ సిబ్బంది ద్వారా అంటే ప్రభుత్వ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి ఆదేశాలు, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒకే రోజు దాదాపు లేదంటే కనీసం 2 రోజులు 1-2 తారీఖులోనే పంపిణీని పూర్తి చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని పెనుమాకలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆయన పూర్తిగా పెనుమాకలోని ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో గుంటూరు జిల్లా కలెక్టరు ఇప్పటికే అక్కడికి వెళ్ళి మిగతా అంటే డిఆర్డీఏ ఇతర అధికారులతోటి స్థానికంగా ఉన్నటువంటి ఏర్పాట్లని పరిశీలించారు, పూర్తి స్థాయిలో. అదేవిధంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు, మంత్రులు, స్థానికంగా ఉండే ఎంపీలు వీళ్ళందరినీ కూడా భాగస్వాములను చేసి ప్రతి అందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గతంలో అంటే 2014 నవీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన సమయంలో అంటే రాజశేఖర రెడ్డి హయాంలో 2004-2014 మధ్య నెలకి 200 రూపాయలు ఉండే పెన్షన్ని ఒక్కసారిగా 1,000 రూపాయలకు మార్చారు. అది చివరిలో అంటే 2018-19 సంవత్సరంలో దాన్ని 2,000 చేశారు. తిరిగి అధికారంలోకి వస్తే దాన్ని 3,000 చేస్తానని కూడా ప్రకటించారు. సరే ఆయనకి ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, అప్పట్లో అధికారంలో రాబోయే ముందు జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ 3,000 చేస్తానని చెప్పి పెట్టారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 3,000 చేయకుండా 200 రూపాయల 250 చొప్పున 4 సంవత్సరాలు అంటే 2019 దాకా దాన్ని 3,000 పెంచుకుంటూ వచ్చారు. దానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు ఒకేసారి 4,000 రూపాయలు పెంచడం, పెంచినటువంటిది ఎరియర్స్ కలిపి డబ్బులు ఒకేసారి విడుదల చేయడం, దీన్ని ఒక పెద్ద ఎత్తున ఒక సంక్షేమ కార్యక్రమంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక అప్పుల్లో ఉన్నా కూడా, అనేక సమస్యల్లో ఉన్నా కూడా, ఒకవైపు పోలవరం రాజధాని నిర్మాణం, తర్వాత జగన్ ప్రభుత్వం చేసినటువంటి విచ్చలవిడి అప్పులు, వీటన్నిటిని కూడా సమర్థించుకొని సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆయన ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నేను కుటుంబానికి పెద్ద కొడుకుగానే ఉంటాను అని చెప్పిన విధంగానే రేపు పెద్ద ఎత్తున ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎప్పటికప్పుడు ఈ పంపిణీని వీటన్నిటిని కూడా పరిశీలించడానికి క్షేత్రస్థాయిలో కూడా అధికారులు నియమించారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల కూడమల్లో ఉన్న సందర్భంలో పెన్షన్ పంపిణీని అంటే అప్పటికే ఎన్నికల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో అప్పట్లో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వంలో ఉన్నటువంటి జవహర్ రెడ్డి పంచాయతీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఈ పెన్షన్లు పంపిణీ చేసేటువంటి మురళీధర్ రెడ్డి వీళ్ళిద్దరూ నేరుగా లబ్ధిదారులు సచివాలయాలకు వచ్చి డబ్బు తీసుకోవాల్సిందే అని నిబంధన పెట్టడం, సిబ్బందిని వెళ్ళి ఇవ్వంటే కుదరదనటం, దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేయడం వల్ల చేశారని ఒక బురద జల్లాలని ప్రయత్నం చేశారు. అయినా కూడా వాటన్నిటిని అధిగమించి అప్పట్లో సిబ్బంది పంపిణీ చేశారు. దానికి విరుద్ధంగా నేరుగా ఉన్న సచివాలయ సిబ్బంది ద్వారానే నేరుగా పంపిణీ చేసేటట్టుగా ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారు, ఆ సచివాలయాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క సిబ్బందికి ఎన్ని పెన్షన్లు ఒక్కొక్క పంపిణీ చేయాల్సి వస్తుంది, అన్ని లెక్కలు తయారు చేసి ఆ పెన్షన్ సొమ్ముని ఇప్పటికే సంబంధించినటువంటి అధికారులకు, సిబ్బందికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ విధంగా రేపు 1 జూలై కొత్త ప్రభుత్వం, కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, మంత్రుల ద్వారా కోలాహలంగా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగానే మన గుంటూరు జిల్లాలో కూడా కొత్తగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో మంత్రులైనటువంటి అనగాని సత్యప్రసాద్ రేపల్లి నియోజకవర్గంలో, నాదెండ్ల మనోహర్
తెనాలి నియోజకవర్గంలో మన నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాడు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా రేపు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పెనుమాకలో పెన్షన్లు పంపిణీ చేసే విధానంలో భాగస్వాములు అవుతున్నారు. ఒకవైపు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఇతర అధికారులు మొత్తం కూడా ఈ పంపిణీ పెన్షన్ల పంపిణీని మీదే పూర్తి నిఘా పెట్టి ఎట్టి పరిస్థితుల్లో 24 గంటలు అంటే జూలై 1వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం లోపల పంపిణీ పూర్తి అయ్యేటట్టు చూడాలనేటువంటి ఎజెండాతో ముందుకు పోతున్నారు. ఒకటి కొన్ని చోట్ల ఏమైనా ఆగితే 2వ తారీఖు అంటే మంగళవారం పూర్తి స్థాయిలో పెన్షన్లు పంపిణీ చేయాలనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పట్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా 5 సంతకాలు చేశారు. అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పంపిణీ, స్కిల్లు, ఇటువంటి కార్యక్రమాల్లో అన్ని టేకప్ చేసి ఇప్పుడు ఫస్ట్ టైంగా పెన్షన్ల పంపిణీని టేకప్ చేశారు. త్వరలో అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఈ విధంగా కొత్త ప్రభుత్వం ఈ పెన్షన్ల పంపిణీని ఒక పండుగలాగా పెద్ద ఎత్తున చేపట్టబోతోంది. ఇది దీనికి సంబంధించిన అంశాలు.